లావలేకం అందరికి నమస్కారము సశ్రీకాల్జీ వడక్కన్ అందరూ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ మాడ ఏదైనా బండ్లు ఉంటే ఇమ్మీడియట్గా మనము కొంటాము ఈ బండ్లకి స్పాట్ పేమెంట్ ఇస్తాము రెండవది ఏమంటే మీ ఫైనాన్స్ ఏమైనా ఉంటే కూడా ఫైనాన్స్లో పోయి బ్యాంక్లో క్లియర్ చేసి మీ డబ్బులు మీకు స్పాట్ పేమెంట్ చేసిస్తాను ఎవరైనా అంబాలు దలుచుకున్న వాళ్ళంటే నాకు ఈ ఫోన్ని సంబంధించండి నా పేరు వచ్చి ఎండి కాసిం ఉంది నైన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఎయిట్ ఇమిటేట్ ఈ స్పాట్ పేమెంట్ ఉండేది రెండవది మార్కెట్కైనా ప్రతి బజార్కైనా అందరితోటి వాళ్ళ వాల్యుయేషన్కైనా నేను ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్స్ట్రా ఇచ్చి మీకు తీసుకుంటాను రెండవది మీకు ట్రాన్స్ఫర్కి పర్మిట్కి ఎట్లాంటి పైసలు మనం పెట్టము ఆర్టీఓ ఖర్చులన్నీ మనవే మీరు ఫైనాన్స్ తీసుకుంటే కూడా నేనే క్లియర్ చేస్తాను బ్యాంక్కి పోయి మిగతా పేమెంట్ కూడా ఎమ్మనీ పేమెంట్ కూడా ఎమిటెడ్ ఇస్తాను కాకపోతే మీరు అంబే రేట్ కూడా మాకు అందుబాటులో ఉన్నట్లు దయచేసి చెప్తే కొద్దిగా బాగుంటుంది నేను ఒక రేట్ చెప్తున్నాను మీరు ఒక రేట్ చెప్తున్నారు ఎక్కువ రేట్ చెప్పి కూడా మీరు లాభం లేదు మీకు రీజనబుల్గా అంబాలు దలుచుకునే వాళ్ళే చాలా సీరియస్గా వాళ్ళు ఫోన్ చేసి ఆశామాషిగా లేకుండా టైం వేస్ట్ చేయకుండా మీది కూడా కాకూడదు మాది కూడా కాదు ఇది ఎంతకుపోతుంది ఎంతకుపోతుంది నా దగ్గర ఈ బండి ఉంది ఇది కిలోమీటర్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ పేపర్లో వ్యాలూ ఉంటుంది అన్ని వివరంగా చెప్పేస్తే నేను ఇమీడియట్గా ఒక ఫోటో వేసేస్తే నేను అప్పుడే రేట్ చెప్పేస్తాను ఎక్కడ రావాలి మీ అడ్రస్ కూడా చెప్పేసేయాలి లేదంటే నా అడ్రస్కి వచ్చేసేయండి నా అడ్రస్ వచ్చేసి ధనంపురం డీకే రోడ్డు రోషయ్య గారి ఇల్లు పక్కన మన ఆఫీస్ ఉంది బేగంపేట రోడ్ ఉంది విన్నారండి మీరు దయచేసి రండి మార్కెట్ కన్నా ఇస్తాను నా పేరు ఎండి కాసీం ఇమీడియేట్గా ట్యాక్సీ ప్లేట్ కానీ మన ఓన్ ప్లేట్ కూడా కానీ ఏ ఇన్ని వెహికల్ ఉంటే కూడా మీరు చెప్పండి నా ఫోన్ని సంబంధించండి అమ్మాయిలు దచ్చుకునే వాళ్ళు పేరు వచ్చేసి నాది ఎండి కాసిం షాప్ పేరు వచ్చేసి అపనా కార్స్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ సెవెన్ నైన్ టూ ఎయిట్ మీరు దయచేసి నా ఫోన్ నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వీడియో చూడాలండి మొత్తం ఆ వీడియో చూసిన తర్వాతనే సబ్జెక్ట్ తెలుస్తుంది సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మనం ఏదైనా పని చేయగలము మీరు దయచేసి వితో ట్రాన్స్ఫర్గా ఎవరైనా వచ్చి కార్ ట్వంటీ ఫోర్ కానీ స్పెనింగ్ కానీ కార్ టూ వ్యాలు కానీ కానీ మీ పక్కన ఉన్న చుట్టాలు మీ మీ కొడుకు అయినా సరే నేనైనా సరే నేనే పెద్దగా కాను ప్రజలతో అన్ని సమానంగా చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది చుట్టాలకి ఒకటి కాదు చట్టం చు చుట్టాలకి ఒకటి కాదు చట్టం అనేది చుట్టాలకి మనకు ఒకటే సమానంగా ఉంటుంది మీరు దయచేసి నా మాట అయినండి ట్రాన్స్ఫర్ చేయకుండా మీ బండి దయచేసి యాకండి రోడ్డు మీద తిరిగే బండి ఇది బాబు బాబు కార్ ట్వంటీ ఫోర్ ఎవరిన వస్తే బాబు ట్రాన్స్ఫర్ చేసి తీసుకువెళ్ళమ్మా నువ్వు పదివేలు కాదు ఇరవై వేలు ఎక్కించినా నేను మీకు బండి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఎవరన్నా పదివేలు తక్కువ ఇచ్చినా ఇచ్చేయండి కాకపోతే ట్రాన్స్ఫర్ చేసి వేయండి పదివేలు ఇరవై మాట కాదు ఏమైనా జరిగిందనుకో రేపు పొద్దుగాల ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ఐదు లక్షలది ఏం వ్యాల్యూ లేదు ఫస్ట్ పాయింట్ ఏమైనా జరిగిందనుకో సార్ మీ పిల్లలకి అబ్బాయికి పదిహేడు సంవత్సరాలు ఉంది పద పదిహేడు సంవత్సరాలు అనే మీరు పండుకునేటప్పుడు బండి తీసుకునే అనే ఓనరు ఆ నా నాయన కొత్త బండి తీసుకొచ్చాడని తీసుకు వెళ్ళిపోతాడు ఆయనకి లైసెన్స్ ఉండదు రెండవది యాక్సిడెంట్ ఏమైనా జరిగిందే వాళ్ళ నాయనకి ఈ బండి అమ్మే అమ్మినయనకి ఇద్దరికి పోలీస్ స్టేషన్ పోవాలి దాని తర్వాత కోర్టుకి తిరగాలి వాళ్ళు మళ్ళీ ఎవరైనా ఏమైనా చెప్పలేమో ఏమైనా జరిగింది మంచిగా జరిగితే ఏం కాదు అందరికీ మంచిగా జరగాలి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి నా మాట ఏనండి మీ బండి అంబేటప్పుడు ట్రాన్స్ఫర్ చేయకుండా బండి ఆకుండి దయచేసి అంబే బండికి అమ్మాలు దలుచుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను జాగ్రత్తగానండి ఏ కార్ కోటానా కరోడోపది కానీ మనకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలి అడ్రస్ మనది ఇవ్వాలి మరి మీరు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలి ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ జిరాక్స్ మీదనే ఒక మ్యాటర్ రాసేయాలి రోజు దాదా నా బాధ్యత ఉండే ఈ రోజు నుంచి రెండు గంటల తర్వాత ఆర్టీఓ బంద్ అయిపోతే అప్పటి నుంచి ఈయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఈ బాధ్యత నాది కాదు ఇట్లాంటి చాలా నూలల్ని ఉంటే ఆయనకి ఈ రోజు నుంచి బాధ్యత అని ఒక మ్యాటర్ రాసి శుభ్రంగా నీట్గా వేయండి బండికి కొద్దిగా సమయం కేటాయించేయండి మీరు బండి అమ్మేటప్పుడు హడావుడిగా మీరు చాలా బిజినెస్ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారంటే ఒక్కొక్కసారి చిన్న తప్పు చేసి చీమ కూడా చెవులో ఎనుగు చెవుల్లో పోతే ఎనుగు చచ్చిపోతుంది ఆ చిన్న తప్పే మనిషికి చాలా చా చాలా ప్రమాదం అవుతుంది ఇప్పుడు తాళం చిన్నది ఉంటుంది బంగ్లా పెద్దది ఉంటుంది తాళం పలగొట్టేశారనుకోండి బంగ్లాలో ఫ్రీగా పోవచ్చు మనం ఎవరైనా ఏమైనా అవుతుంది జరుగుతుంది అట్లా జరగకుండా దేవుని ద్వారా మీరు కూడా బాగుండాలి నేను కూడా బాగుండాలి మీరు ట్రాన్స్ వితౌట్ ట్రాన్స్ఫర్గా ఎవరికి కార్ ట్వంటీ ఫోర్కి కానీ స్పెండింగ్కి కానీ టూ వాల్యూకి కానీ ఎక్స్చేంజ్ ఆఫర్కి కానీ ఎవరికి ఇవ్వగోండి దయచేసి ట్రాన్స్ఫర్ చేయాలి మన దగ్గర నుంచి బండి తీసుకోవాలి ఏ చిన్న బండిలే పెద్ద బండిలే నేను రాసి ఇచ్చేసాను ప్రతకము ఏది రాసి ఇస్తారు నేను బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను బాండ్ పేపర్ ఉండ్ పేపర్ ఏం చల్లదు ఏ రోజు సిస్టమ్ నుంచి ఈయన పేరు మీద నుంచి ఆయన పేరు మీద మారుస్తారో ఆటీఆల గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అప్పుడు మీ పేరు మీద జరిగినట్లు ఈ బాండ్ పేపర్ రూమ్ పేపర్ ఏం చల్లదు నేను అందరికైనా మార్కెట్కైనా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ బండి తీసుకుంటానండి నాది అదే ఉంది అందరూ మంచిగా ఉండాలి అదే కోరుకుంటున్నాను లేదు నేను పెద్ద కంపెనీ ఉంది షోరూమ్ ఉంది షోరూమ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కంపెనీ ఈ కోటాన గడపతి ఆ కోటాన గడపతి కలిసి హలో హాయ్ అని బండి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యాభై వేలు ఎక్కువ వచ్చేస్తారు బండి ఎంపిస్తారు వాళ్ళు పెద్దన నా వాళ్ళు పోయి గుద్దేస్తారు ఆ గుద్దేసినప్పుడు అన్నీ వెళ్తాయి బయటికి మొత్తము రోగం అనేది వెళ్తుంది ఏమేమి మంది రోగాలు వెళ్తుంది అది వద్దు మనము ప్రశాంతంగా ఏదైతే ఎవరైనా ఉండండి కోటానా గడపతి ఉండండి భిక్షపడితే ఉండేది ఎవరైనా మనకు ట్రాన్స్ఫర్ చేసి అలా బాబు సింపుల్ ఆక్షన్ వితౌట్ ట్రాన్స్ఫర్ చేయకుండా దయచేసి ఇవ్వకూడదు ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారో వాడికి పదివేలు తక్కువ చేసి ఇచ్చేసి మీరే పోయి స్వయంగా ఆర్టీఓలో పోయి ఆ ఆర్సీ బుక్ అప్లై చేసి బాబు నువ్వు ఫోటో దిగు నేను నీకు బండి ఇస్తున్నాను అని చెప్పాలి అక్కడ ఫోటో దిగాలి వచ్చేసి బండి ఇచ్చేసేయండి ఆన్లైన్లో అయిపోతుంది ఒక ఆర్సి సాయంత్రమే వచ్చేస్తుంది రెండు గంటలకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సాయంత్రమే వచ్చేస్తుంది ఒక రెండు మూడు వందలు ఎక్కువ ఇచ్చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారు అది మీకు అక్కడ వచ్చే అవసరం లేదు అది మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అక్కడే పోయి మీరు స్వయంగా తీసుకోవచ్చు ఆర్టీఓలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వాళ్ళు అప్పటికి అప్పుడు సిస్టంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అసలు మన తెలంగాణ ఇస్టేట్లో ఉన్నంత నంబర్ వన్ ఎవరు లేరు మన హైదరాబాద్ సెంటర్ది టీఎస్ జీరో నైన్ వాళ్ళు అయితే అసలు అద్భుతంగా చేస్తారు జాయింట్ కమిషనర్ గారు అక్కడే ఉంటారు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు ఇది కాదు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తూనే ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకు ఫస్ట్ లైసెన్స్ తీసుకోండి బాబు లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకోలేకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తూనే ఉన్నారు రెండవది ఫిట్నెస్లు అయిపోతే ఫిట్నెస్ కూడా చేపించుకోండి మీ బండి చాలా శుభ్రంగా నాన్ పొల్యూషన్గా పెట్టుకోండి పొల్యూషన్లు ఉంటే పట్టుకుంటారండి ఫస్ట్ నా ప్రశ్న అయితే ఇది బండి ట్రాన్స్ఫర్ చేసి